రండి, కూర్చోండి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, మాకంతా తెలుసు. ఏంటో అక్క, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, సడన్ గా ఇలా మారిపోయాడు. ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా ఉంటాడు, టీలో పాలు ఎందుకేసా ఉంటాడు, చీటికి మటికి ఇలా తిడుతూనే ఉన్నాడు. అప్పుడే ఏమైందమ్మా? రేపో మాపో నీ మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు, తలుపు తీసి ఉంచితే సంతాడు, వేసిన పెగ్గు దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేసావే అంటాడు. మూడును బట్టి మాట్లాడతాడమ్మా. ఏంటక్క నువ్వు చెప్పేది? మెల్ల మెల్లగా నీకే అర్థమవుతుంది. అయినా ఆయల్లో ఇంత సడన్ గా మార్పెలా వచ్చింది? దానికి కారణం మా మొగుళ్ళేనమ్మా. మీ మొగుళ్ళ? దొంగ సచినుడు, చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు. ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది. అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాళ్ళు తిట్టినా కొట్టినా మనం పడుండాలా? పదు కదమ్మా, నాటి త్రేతాయుగం నుంచి నేటి బ్రాహ్మణ వరకు ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను. పల్లవి, విడాకులంటే తవలపాకులు అనుకున్నావా? ఈజీగా ఇచ్చిపుచ్చుకోటానికి. మన కర్మ ఇంతే అనుకుని బతకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమీ లేదమ్మా. అది కరెక్ట్ కాదు, వీళ్ళని ఊరికే వదలకూడదు. ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధుచ్చేలా చేయాలి. అయ్యవా, నీ మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా పొట్టోడికి బుర్ర ఉంటేగా బుద్ధి రావడానికి. అయితే ఈ సమస్యని నాకు వదిలేయండి. మూడో గ్లాసు జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు చెప్పబోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు? చెప్పటం కాదు బ్రదర్, అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లడు నీ కొడుకా? అయిపోయా. ఈ పిల్లడు నీ కొడుకా అని అడుగుతున్నావు? నీ డౌట్ ఎందుకు వచ్చింది? సావిత్రి వస్తున్నా వస్తున్నా. ఏ సావిత్రి, సావిత్రి నువ్వు రావే? పిలిచారండి. పిలవపోతే రావా? పిలవపోతే రావా? ఏ తమ్ముడు చెప్పు, ఇదేంటి చిప్స్? ఇదేంటి మిక్చర్? ఇదేంటి సోడా గురు? ఇది సోడా, ఇది మిక్చర్, ఇది చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటే అది నీకు డౌట్ కదా? ఉద్దేశం అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీకు డౌట్ వచ్చాడు కదా? డౌటే కదా? మన కొడుకండి. మన కొడుకేనా? మన కొడుకైతే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పు. ఈడవడు మన కొడుకేనండి. తల్లి నువ్వేనే, తండ్రి నేనా కాదు అది చెప్పు. చెప్పు చెప్పు, నువ్వు ఇట్లా చెప్ప, నువ్వు చంపేస్తాను. చంపేస్తాను డౌట్ అడిగింది నువ్వే కదా? ఆగవే, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావే నువ్వు? ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ? నువ్వేంట్రావుతున్నావు? ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ? ఎవడిళ్లలో మూడు పిల్లలు కొట్టుకోరే, చంపేస్తారా? చంపేస్తారా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఏ పరదే, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడ దాక్కున్నావు నువ్వు? చంపేస్తాను. నా బిడ్డకి తండ్రిని నేనా కాదా? నా బిడ్డకి తండ్రి ఎవడు? ఏయ్ ఏండ్రా తలుపులు వేసుకున్నారు? ఆ మన దెబ్బండి అంతే. ఏ అమ్మా ఇక్కడ ఉన్నా నువ్వు చెప్పా. ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేను అనుకున్నావా? వంగింది చాలు గాని ఏం ఆలోచించావు? ఈ అవమానం దారుణం, నేను సహించలేను. మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగాణ్ణి ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరి ముందు, అందులోను నీ పిల్ల ముందు ఒక్కటి పీకింది అని అంటే ఇంకెందుకు నువ్వు బతకటం? నేను చచ్చిపోతాను. ఇవాళ అసలు టైం బాగాలేదు. రేపు శుక్రవారం మార్నింగ్ 9 to 9:30 పరమ దరిద్రం ఉంది, అప్పుడు పోదు. అంటే నిండు 100 ఏళ్ళ నా జీవితానికి 40 ఏళ్ళకే శుభంకా చేస్తారా? మీరు అసలు మిత్రులేనా? ఊరుకో మామా, ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో.
ఆ మాత్రానికి చచ్చిపోవాలా? ఏం తల్లుడు, మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి. లాగిపెట్టి నువ్వు కూడా టేకాల్సింది. ఎవరు నేనా? ఊరుకోరా. అది అసలు ఎలా ఉంది అనుకున్నావు? ఆడ మైక్ టైసన్ లా ఉంది. అది ఇచ్చిన పంచికి కళ్ళు బయర్లు గమ్మి నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్కి ఆ రాక్షసి కళ్ళు బయర్లు గమ్మాలి. జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. శమాషలుడు, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు. నేనేం చేయాలి చెప్పు. నిన్ను 10 మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి. ఊరుగబా, శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు, మూలేసిన చీపురు అనుకున్నావు. సట్టుకుని సంకలు అట్టుకొచ్చేయడానికి అది కష్టంగానే ఇంకొక ఐడియా చెప్పు. అంటే ఏంట్రా, మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని, లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని. వాడు నికార్సైన ఫుల్ బాటిల్ రా. ఒరే రాంబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో. అవసరమైతే మేము కూడా హెల్ప్ చేస్తాం. థాంక్స్ అల్లుడు. మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఆ రేప్ ని మన పురుష జాతికి నేను అంకితం చేస్తా. ఏం చేస్తాడో ఏంటో, ఎలకి ఎనకి ఫైట్. ఏంటి మావా, పిచ్చి మొహం వేసి చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసారు కదా, రెచ్చిపోయానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, టూ సైడ్స్ ఉంటేనే రంజక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడ ఉండండి రా. శ్రీకన్యా లేస్తావా, లేపమంటావా? నువ్వు లేస్తావా, నన్ను లేపమంటావా? చిన్నారుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా, ఆగరా. నేను ఆగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేను ఆగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు, నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను, మగ జాతికి అంకితం చేస్తా. నన్ను రేప్ చేస్తావా? నూట నాలుగోసారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పు. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చగ్లీలు ఇస్తా. సావిత్రి, సావిత్రి, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవా. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కాని ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తాండి. చూడండక, కాలు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చేయక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క ఏం చెప్పావక్క, నువ్వు కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు, చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారం రాలేడు, నేను ఇల్లు కడిగేస్తాను.
అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లిచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది? అందుకనే కదా శ్రీకన్య ఇల్లు ఖాళీ చేస్తారనేది. చాలా ఊరికే బాబాయ్, రేపు ఎవరు సైనంత మాత్రం కాలనీ ఖాళీ చేయాలా? మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజని మహమ్మద్ లాగా. చాలా ఊరుకండి, మీరు చెప్పిన మాటలను పిచ్చేదోలాగా పుల్లెట్లో తలకా పెట్టాను. ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు ఏంటి? ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు, నువ్వేం చేసావు? నిద్రపోయే పులిని బయటికి లాక్కొచ్చావు. ఆ సిచ్యుయేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా? కరెక్ట్, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా. ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తాయి. కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు, కాలనీ నుంచి శ్రీకన్యని ఖాళీ చేయించాలి. అదే కుదురుద్ది. ఆ కాలనీ నువ్వు కొంటే. కాలనీ కొంటమా? అద్దె కట్టడానికి టికానా లేదు, కాలనీ ఎలా కొంటానల్లు? ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప. బాబాయ్ అక్కడేదో యాక్సిడెంట్.